నియోజకవర్గంలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు నాయుడికి అనుమతి లభించడం లేదు చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం టీడీపీ ముఖ్య నేతలు దరఖాస్తు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు అనుమతి లభించలేదు రాజకీయ కారణాలతోటి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు కాగా మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పమొస్తున్నారు ఈ అనుమతుల అంశంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠ నెలకొంది నియోజకవర్గంలో శాశ్వత నివాసం లేదంటూ చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు ఈ విమర్శలకు చెక్ పెట్టాలని కుప్పంలో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు దీంతో శాంతిపురం మండలం శివపురం సమీపంలో రెండెకరాల స్థలాన్ని ఏడాది క్రితం చంద్రబాబు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు వ్యవసాయ భూమిగా ఉన్న ఆ స్థలాన్ని భవన నిర్మాణం కోసం కన్వర్షన్ చేయాల్సి ఉంది దీంతో పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చంద్రబాబు దరఖాస్తు చేశారు భవన నిర్మాణ అనుమతి కోసం అన్ని పత్రాలు కూడా సమర్పించారు ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా అనుమతి రాలేదు అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుంటూరు డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ టౌన్ అండ్ ప్లానింగ్కు స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించారు ఐదు నెలలు గడిచినా కూడా అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ఎందుకు కొర్రీలు వేస్తుందో చెప్పాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అనుమతులు వచ్చి ఉంటే మార్చిలోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యేదని పార్టీ నేతలు అంటున్నారు అనుమతుల్లో జాప్యం చేస్తుండడంపై చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ సంబంధిత శాఖలకు లీగల్ నోటీసులు కూడా పంపించారు కాగా మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంకు రేపు రేపునన్నారు తన భూమిలో ఇంటి నిర్మాణానికి అనుమతులు లభించనే అంశంపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు ఈ పర్యటనలో ఆయన నేరుగా సంబంధిత స్థలం వద్దకు చేరుకొని అధికారుల తీరుపై మండిపడే అవకాశం ఉంది